చైనావి చేతకాని మాటలని తేలిపోయింది. చలికాలం రాకముందే అక్కడ ఉండలేమని వణికిపోతుంది. ఇప్పుడు వెనక్కి వెళితే అంతర్జాతీయంగా పరువు పోతుంది. ముందుకు వెళితే భారత్తో ఢీ కొట్టాలి, లేదంటే సరుకులు నింపుకొని బోర్డర్లో కూర్చోవాలి. చలికాలంలో సైనికులు కాపలా కాయడం అనేది ప్రాణాలకు రిస్క్, రెండు దేశాలకు ఇబ్బందే. అయితే తమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఏకంగా ఫైబర్ కేబుల్ వేసుకుని ఇంటర్నెట్ లో మాట్లాడుకుంటూ భారత్తో ఢీ అని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధం వద్దు, చర్చించుకుందామని చైనా ప్రకటించేసింది. ఇటు భారత్ కూడా చర్చలకు ఓకే, కానీ మంకు పట్టు పడితే మాత్రం ఉపయోగం ఉండదని తేల్చేసింది. సమస్య పరిష్కారానికి 6 నెలల క్రితం పరిస్థితి ఎలా ఉందో అలానే ఉండాలి, అంటే రెండు దేశాలు సరిహద్దులను ఖాళీ చేసి వెళ్లాలని తేల్చి చెప్పేసింది. అయితే ఒకవైపు చర్చలు అంటూనే భారత్ ను భయపెట్టేందుకు, ప్రపంచానికి తాము తోపులమని చూపించేందుకు భారీగా బలగాలను తరలిస్తోంది. బలగాల తరలింపు బాగానే ఉంది, కానీ విమానాలు ఎక్కడానికి చైనా నలుమూలల నుంచి వేరువేరు విధుల్లో ఉన్న బచ్చా సైనికులను కూడా తరలిస్తోంది చైనా. ఇక భారత్ తో సరిహద్దు అనగానే ఒక్కో చైనా సైనికుడికి సుస్సు పడిపోతుంది. కొంతమంది బస్సుల్లో బోరున విలపించారు, తమకు ఆ యుద్ధం వద్దని, చేయలేమని ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది సైనికులైతే ఆ వీడియోలను అక్కడ తమ స్నేహితులకు కూడా షేర్ చేయడంతో చైనాలో అవి వైరల్ అయ్యాయి. అవి కాస్త అంతర్జాతీయంగా మీడియాకు చిక్కడంతో సరిహద్దుకు వెళ్లక ముందే చాక్లెట్ కోసం చిన్న పిల్లలు ఏడ్చినట్లు ఏడుస్తున్నారు. వీళ్ళు సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, విమానాలు, బాంబులు, తుపాకుల మోత చూస్తేనే దడుచుకుని చస్తారు. ఇలాంటి సైన్యంతో చైనా ప్రపంచానికి భయపెట్టాలని సినిమా గ్రాఫిక్స్ వాడుకుంటుందని ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థ కూడా డ్రాగన్ గాలి తీసేసింది. ఇక ట్రాన్స్ఫార్మర్స్ రాక్ మూవీసే కాదు, ఆస్కార్ అందుకున్న హర్ట్ లాకర్ మూవీస్ నుంచి క్లిప్పింగ్స్ తీసుకుని తాము అమెరికాకు చెందిన డిగో గ్రేషి ఐలాండ్ బేస్ మీద ధ్వంసం చేసి విజయవంతంగా వెనక్కి వచ్చామని డ్రాగన్ వీబోలో గొప్పలు చెప్పుకుంది. ఆ విషయం కొంతమంది జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియాకు షేర్ చేశారు. పాపం, మరి చైనా వాళ్లకు తెలియంది, మిగతా వాళ్లకు తెలియకుండా ఉంటుందా? పక్కన వాళ్ళు పసిగట్టేశారు, ప్రపంచమంతా హాలీవుడ్ ప్రేక్షకులు ఉన్నారు. ఆ సినిమా క్లిప్పింగ్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా దించేశారు అని ప్రూఫ్స్ తో సహా చూపించేశారు. ఈ సీన్ ఎలా కాపీ కొట్టారో చూడండి అని ఒక ట్రాన్స్ఫార్మర్ ఫ్యాన్స్ పరువు తీసేశాడు. తమ మిలిటరీ పవర్ ను గొప్పగా చెప్పుకునేందుకు ఇంకా ప్రొపగండా మీదనే బతుకుతుందా చైనా? అంత సత్తా లేకుండా ఉందా అని తేలిపోయింది. ఆయుధాలు తయారు చేసుకోవడమే కానీ వాటిని వాడటం కూడా వాళ్లకు రాదు. ఓల్డ్ సెకండ్ పవర్ఫుల్ మిలిటరీ అని చెప్పుకునే సైన్యం సినిమా గ్రాఫిక్స్ వాడుకుని పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఇటు వాళ్ళ సైనికులు భారత సరిహద్దు అనగానే ఏమీ చేయలేక బస్సెక్కి ఏడుస్తున్నారు. ఇక వీళ్ళ ఏడుపుకి కారణం ఉంది. చైనాలో ప్రతి ఇంటి నుంచి ఒకరు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలి. అయితే నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే సైన్యంలో కొనసాగిస్తారు, లేదంటే ఆయా ప్రాంతాల్లో రక్షణకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కు ప్రభుత్వ ప్రొపగండా కోసం ఉపయోగించుకుంటారు. ఇప్పుడు భారత సరిహద్దుకు వచ్చేసరికి వారిలో సగానికన్నా ఎక్కువగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే, వారే ఎక్కువగా సైన్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారిని సైన్యంలో ఉంచుకొని పల్లెటూరి వాళ్లను వెనక్కి పంపుతుంది. దానికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ ఉండదు. ఇక ఇప్పుడు బస్ ఎక్కిన బ్యాచ్ అంతా కూడా పిరికి వాళ్లే అనమాట. వీళ్ళంతా కూడా పాత జనరేషన్, అంటే ఇంటికి ఒక్కరే సంతానం బ్యాచ్ అన్నమాట. అల్లారు ముద్దుగా పెరిగారు. తుపాకీ మోయడమే కానీ బుల్లెట్ ను వాడిన చరిత్ర వాళ్లకు ఎప్పుడూ లేదు. ఎప్పుడో ప్రాక్టీస్ అప్పుడు సరదాగా ఒకసారి కాల్చుంటారు, అది కూడా 1-2 నెలలు. ఆ తర్వాత పేరుకే సైన్యం కానీ ఏనాడు ఆపరేషన్స్ లో పాల్గొనలేదు. దీంతో అమ్మా నాన్నను వదిలి రావాలంటే వారి వల్ల కావడం లేదు. భారత సరిహద్దుల్లో మన వాళ్ళు అరవేర భయంకరంగా ఉన్నారు. మన వాళ్ళంతా కూడా 99% పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లే, లేదంటే చిన్న చిన్న పట్టణాల నుంచి ఆర్మీలో చేరిన వాళ్లే ఎక్కువగా ఉంటారు. కొండలనైనా అడ్డి కొట్టే సత్తా మన వాళ్లకు ఉంది. ఆకలి తెలుసు, కోపం తెలుసు, దేశభక్తి ఎలా ఉంటుందో కూడా టైం వస్తే చూపించి పారేస్తారు. ఇక మన వాళ్లకు కనీసం ఒక చెల్లి తమ్ముడైనా తమ వారిని చూసుకోవడానికి ఉంటారు. కానీ చైనాలో ఈ సైనికులు పోతే వారి తల్లిదండ్రులు ఒంటరిగా బ్రతకాల్సిందే, అంటే వారి ఫ్యామిలీ ట్రీ అక్కడితో ఆగిపోతుంది. వంశం అనేది అంతరించిపోయినట్లే. దీంతో భారత సరిహద్దు అంటే చాలు, ఏడవని చైనా వాళ్ళు ఎవ్వడూ లేడు. తమ దేశాన్ని తిట్టుకుంటూ యుద్ధం రాకుంటే బాగుండు అని ఆ దేవుణ్ణి మొక్కుతూ అలా అలా బతికేస్తున్నారు చైనా సైనికులు. ఇక మొత్తంగా స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు చంటి పిల్లాళ్ళు వేడిచినట్టుగా బోర్డర్కి తీసుకెళ్తామని చెప్పగానే బస్సు ఎక్కినా సరే ఏడ్ చేస్తున్నారు సైనికులు. ఇది ఈ ఫోటో యొక్క కథ. అంతేకాని బోర్డర్ నుంచి వెళ్లిపోతుంటే చైనా సైనికులు అయ్యో యుద్ధం లేదే అని వెనక్కి వెళ్లిపోతున్నట్టు వేరే బిల్డప్ ఇచ్చిన చైనా వార్త పక్కా ఫేక్ అన్నది మాత్రం నిజం. మరి చైనా వాళ్ళ చంటి పిల్లాడి ఏడుపుపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.